బోయపాటి శ్రీను ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను పెట్టి తీసిన సినిమా వినయ విధేయరామ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచి కలెక్షన్ల దగ్గర డీలా పడిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా బోయపాటి శ్రీనికి లైన్ లో బాలకృష్ణని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే వినయ విధేయరామకి ముందు బాలకృష్ణ కేవలం బోయపాటి శ్రీను సినిమాకి మాత్రమే ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడు వివి వినాయక్ కూడా పిలిచి కథ రెడీ చేసుకో సినిమా చేద్దామని చెప్పాడట. అంటే ఒకవేళ బోయపాటి శ్రీను సినిమా వర్కౌట్ కాకపోయినా కూడా వివి వినాయక్ సినిమా అవుతుందనే ఉద్దేశంలో బాలకృష్ణ ఉన్నాడట. కాగా మొదట వినాయక్ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడు బాలకృష్ణ. కానీ వినయ విధేయరామ రిజల్ట్ చూశాక వివి వినాయక్ కి కబురు పెట్టి సినిమా అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్